అలర్ట్ అయ్యారు. మొన్న ఒక్క పూట పడిన వర్షానికి హైదరాబాద్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి మనం తెలిసిందే. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు ఎందుకు అన్న అని ఒక ప్రశ్న వినబడుతున్న నేపథ్యంలో ఈ వరదే సమాధానం చెప్తున్నట్టుగా కనబడుతోంది. ఈ వరదలు మున్ముందు రాకుండా ఉండడానికి హైడ్రా కూల్చివేతలు తప్పవా అన్న సంకేతాలను కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేకాదు లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాదు, హయ్యర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా, అంటే ఇటు జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ఇలాంటి ప్రదేశాలు కూడా నీటితో నిండిపోయిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడ్డాయి రాత్రంతా. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నీటిని తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు మూసీ పరివాహక ప్రాంతాలు, మూసీకి కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఈ క్రమంలోనే అక్కడున్న ప్రజల్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, వరంగల్లో కూడా అదే విధంగా ఉంది. ఖమ్మంలో కూడా వరదల ఉధృతి పెరుగుతుంది. రైట్, ఒకసారి ఖమ్మంకి వెళదాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు ఫోన్ లైన్ లో. రామకృష్ణ, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఇప్పుడు జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడికే చాలా ప్రాంతాలకు మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సహజంగా ఖమ్మం జిల్లాలో వరదలు అని అంటే మనకు గోదావరి గుర్తు వస్తుంది, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరి. కానీ ఈసారి అందుకు భిన్నంగా, గోదావరికి భిన్నంగా ఈసారి మైదాన ప్రాంతంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గోదావరి వరద అని అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో గనక వర్షాలు కురిస్తే గోదావరికి వరద వస్తుంది. కానీ ఈసారి మైదాన ప్రాంతాల్లో అధికంగా కురవడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం నుంచి బోనకల్లుకు, ఇటు మదిర వైరా నుంచి మదిరకు, మదిర నుంచి విజయవాడకు పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. నిన్న విజయవాడ నుంచి మదిర వస్తున్నటువంటి బస్సు అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి వంగవీడి దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా వరదలో చిక్కుకుపోవడంతో అతి కష్టం మీద ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తాళ్ల సహాయంతో బయటికి తీశారు. దాదాపుగా 2 గంటలు పైగా ఈ రిస్క్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో మహిళలందరూ కూడా ఆహకారాలు చేశారు. చాలా భయభ్రాంతులు కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద ఉధృతి దృష్ట్యా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెన్నూరు పర్యటన రద్దు చేసుకొని ఆయన ఉటాహుటీన మదిరికి వచ్చారు. ఇప్పుడు ఆయన తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా మొత్తం కూడా ఆ మదిరిలో ఏ అయితే వరద ప్రాంతాలు ఉన్నాయో ఆ వరద ప్రాంతాలకు కలెక్టరు, సిపిలు వీళ్ళందరినీ కూడా, అధికారులందరినీ కూడా వెంట పెట్టుకొని స్వయంగా ఆయన మొత్తం కూడా వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మదిరిలో కురిసినటువంటి ఈ భారీ వర్షాలకు 2 గల్లం తయారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఆచూకీ కోసం అధికారులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం నగరంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లోకి, అటు లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు రావడంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి మణుగూరు, ఎల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఆ ఓపెన్ కాస్ట్ నిండా మొత్తం కూడా ఇప్పుడు చెరువులను, నదులను తలపిస్తున్నటువంటి నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇక మణుగూరులో చూసుకుంటే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షం కురిసిందని చెప్పి వాళ్ళందరూ కూడా భయకంపితులైనటువంటి నేపథ్యంలో కలెక్టర్ హుటాహుటీన మణుగూరు పట్టణానికి చేరుకున్నారు. రాత్రి మొత్తం కూడా మణుగూరు అంధకారంలో నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మొత్తం నీళ్ల జలమయం అయిపోయింది. ఎక్కడా కూడా మైదానం అనేది కనిపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మణుగూరు పట్టణంలో నెలకొంది. వాళ్ళందరినీ కూడా ఉటాహుటీన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి రామాలయంలో మెట్ల మార్గం వరకు అన్నదాన సత్రం, ఇటు విస్తా కాంప్లెక్స్ మొత్తం కూడా ప్రస్తుతం అంతా ఆ భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. మరి కాసేపట్లో కలెక్టర్ అక్కడికి చేరుకోబోతున్నారు. ఆ ప్రాంతంలో ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నారో ప్రజలు, వాళ్ళందరినీ కూడా తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా గ్రామాలకు సంబంధించి వాగులు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నుంచి ఎవరు
కూడా ఆ వాగులు దాటే ప్రయత్నం చేయకుండా ఉండేందుకు అక్కడ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అటువైపు వాగులు వంకలు జలాశయాలు దాటే ప్రయత్నం అయితే ఎవరు చేయొద్దని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడికే కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ఎవరికైతే అత్యవసరం ఉంటే ఈ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సహాయం పొందాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పశువుల్ని మేపడానికి కూడా ఎవరు కూడా పశువులు కాపర్లు కూడా అటవీ ప్రాంతాల్లో కానీ బయటికి కానీ వెళ్ళొద్దని చెప్తున్నారు. మత్స్యకారులు కూడా ఈ సందర్భంలో వర్షం వరదలు వచ్చిన సందర్భంలో జలాశయాల దగ్గరికి వెళ్తుంటారు వేటకి, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రమాదపరితంగా ఊహించని విధంగా ఒక్కసారిగా అకస్మాత్తుగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా జలాశయాల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇక ప్రయాణాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు కూడా ఎవరు కూడా పెట్టుకోవద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పటికే కలెక్టర్లతో అధికారులతో మాట్లాడుతూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. అధికారులకు కూడా సెలవులందరి అన్నింటినీ కూడా రద్దు చేశారు. ఎప్పటికప్పటికే కంట్రోల్ రూమ్ ద్వారా వరద సహాయక చర్యలను మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 24 గంటల పాటు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చూసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది. లక్ష్మి గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మీరు అన్నట్టుగా భద్రాచలం వర్షాలు అధికమవుతున్న ప్రతిసారి కూడా భద్రాచలం మునక, ముఖ్యంగా రామాలయం చుట్టూ కూడా మునిగిపోతున్న పరిస్థితికి అయితే మరి ఎండుకాడు పడట్లేదు. మరి ఈసారైనా సరే అక్కడున్న ఇబ్బందుల్ని ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమైనా మారుస్తుందేమో పరిస్థితి చూద్దాం. రైట్, ఖమ్మం అలా ఉంటే కనుక ఇక వరంగల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. వరంగల్ ఒకసారి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో